చిరంజీవి గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు చేశారండి సుమారు? నేనేం చేయలేదు, ఆయనతో తిరిగి ఉన్నంతే. రవి గారి దగ్గర మీకు బ్రేక్ వచ్చింది, కానీ చిరంజీవి గారి దగ్గర ఒకానొక టైంలో కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ. గ్యాప్ ఏం లేదండి, అన్నయ్య పాలిటిక్స్కి వెళ్ళారు, నేను సినిమాల్లోనే ఉండిపోయాను. నేను అన్నయ్య కూడా వెళ్ళిపోయి పాలిటిక్స్కి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోదు. నేను సినిమాలో ఉన్నాను కదా, చాలామంది ఏళ్ళు వస్తున్నాను, మరి నాకు ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నాను కదా. అన్నయ్య పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళుంటే అలాగే ఉండేది. ఓకే ఓకే, పాలిటిక్స్లో నేను లేను కదా టోటల్గా. మోహన్ బాబు గారు అండి, సేమ్ మోహన్ బాబు గారు. అది మీకు ఎవడండి బాబు కావాలండి, మీరు ఒక్కొక్కరు పేరు చెప్పి కాదు. ఇండస్ట్రీ రాజరవీంద్ర గారు అంటే ఏందో తెలుసా అండి, ఇండస్ట్రీ మొత్తం మీ ఒక రకంగా మీరంటే మీ దగ్గర ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోలు అందరూ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ రాజరవీంద్ర గారి సంబంధించే మెయిన్ ఉంటుంది. అసలు మెయిన్ మ్యాటరే తెలుగు సినిమాకి సంబంధించి మీ దగ్గర ఉంటుంది. అంత లేదండి, అంత అట్లా కాదు, అట్లని కాదు. అంటే ఇప్పుడు కూడా స్టిల్ మీరు ఒక 10 మంది హీరోలకు సంబంధించి మేనేజ్ చేస్తున్నారు, నాటే జోక్ అది అంతే చెప్తున్నాను. కాబట్టి మీ దగ్గర లేకుండా ఎందుకు ఉంటుంది ఇన్ఫర్మేషన్? అలా ఉండదండి, మన ఒకటి సార్, సినిమా వరకు మనం చూసుకుని వాళ్ళకి సినిమా వరకే మనం ఏ ఆర్టిస్ట్ అయినా ఉంటే మన అది రిలేషన్ ఎప్పటికైనా ఉంటుంది. ఆ సినిమాని దాటి పార్టీలని ఫంక్షన్లని వాళ్ళతోటి తిరిగి పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఎప్పుడైనా ఆ గీత ఎవరు దాటినా ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మన లైఫ్లో కూడా అది వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కూడా వాళ్ళు పర్సనల్ స్లాట్కి మనం కనుక ఎంటర్ అయితే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఒక లైన్ దగ్గర ఆగటం తెలిస్తే మాత్రం ఎవరితోటి ప్రాబ్లం రాదు. ఆ లైన్ ఎవరికాళ్ళు పర్సనల్ ఉంటుందండి, స్పేస్ ఉంటుంది, పర్సనల్ స్పేస్ మన పిల్లలకైనా ఉంటుంది. వాళ్ళకి ఒక ఏది వచ్చాక మన మాట అనుకోవడానికి వాళ్ళ పర్సనల్ స్పేస్లో మనం ఎంటర్ అవటం రీజన్. అలా అవ్వకుండా వాళ్ళు ప్రైవసీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేయగలిగితే రిలేషన్ ఎవరితో అయినా బాగానే ఉంటుంది. అది నా ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నాను. అదే అదే, సో అసలు అన్నీ తెలుసు, ఏం తెలియదండి, సినిమా వరకే తెలుసు నాకు, మిగిలింది అసలు ఎక్కడ ఎంటర్ అవను అసలు అడగను కూడా అడగను. మోహన్ బాబు గారితో ప్రొడక్షన్ సైడ్ మీరు వెళ్ళటం జరిగింది కదా, కొన్ని యాక్టివిటీస్ మీరు ఉన్నారు అంటే విష్ణుబాబు డేట్స్ నేను చూస్తాను కదా. వాళ్ళు సొంత ప్రొడక్షన్ ఏదైనా చేసినప్పుడు నేను లొకేషన్కి వెళ్ళటం ఉంటుంది. అందులో నాకు ఎప్పుడు విష్ణుబాబు అన్ని సినిమాల్లో వేషం ఉంటుంది, వేషం చేసినప్పుడు వెళ్ళటం తప్ప ప్రొడక్షన్ సైడ్ అంటే వాళ్ళకి ప్రాపర్ సెటప్ ఉంది విష్ణుబాబుకి. అవును, ప్రొడక్షన్ సైడ్ 24 ఫ్రేమ్స్ కదా, 24 ఫ్రేమ్స్ 24 ఫ్రేమ్స్. ఇప్పుడు పిల్లల పేరు మీద కూడా బ్యానర్ ఉంది. అదే, ఓకే, ఆయనకి పర్ఫెక్ట్, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, విజయ్ అని ఉన్నారు, తనే అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు గజ వీళ్ళందరూ ప్రాపర్ సెటప్ ఉందండి. ఆయన వెబ్ సిరీస్ సురేష్ అని ఒక ప్రొడక్షన్ అవుతున్నాడు, వెబ్ సిరీస్లు చేసిన ఎన్ని 4-5 ప్రొడక్షన్లు చేసినా ప్రాపర్ సెటప్ ఉంది, మన అందులో ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అసలు మీకు దగ్గరగా సన్నిహితులుగా ఉన్నప్పటికి కూడా కొంతమంది తో మీరు మాట్లాడే విధానం వల్ల లేకపోతే ఎట్లా అది తీసుకున్నాను అంటే అది తెలీదు. నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నా, ఒకసారి హర్ట్ అవుతారు వాళ్ళు కూడా, ఇదేంటి మన మేనేజర్ కూడా మనతో ఇలా మాట్లాడతాడు అని. నాకు ఏదన్నా అవతల మిస్టేక్ జరిగితే ఇంకా ఫ్రెండ్కి చెప్పినట్టే చెప్పేస్తా, ఇది కరెక్ట్ కాదని, చాలా సీరియస్గా ఉంటుంది. ఓపెన్గా అది ఓకే, మనకి కొంచెం క్లోజ్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు, మనం రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే అంత సీరియస్గా ఎందుకు చెప్తాడు, మన దగ్గర మండేట్లు చూస్తాం మనతో ఎంత సీరియస్ అవుతారు అన్నది వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఈ నాకు చెప్పేది ఏంటనుకుంటే ఆ రోజే లాస్ట్ అవుద్ది. ఓకే, నేను అది ఫ్రాంక్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచి చదివించి అన్నీ చేస్తారు, ఇది మనకు లైఫ్ లాంగ్ ఉండాల్సిన ఒక కెరీర్ అండి. ఇప్పుడు వాళ్ళ కెరీర్ తీసుకొచ్చి మీరు చూడండి అన్నప్పుడు నేను వాళ్ళ కెరీర్ నేను నా కెరీర్ కన్నా ఎక్కువ కేర్ తీసుకుని చేయాల్సి వస్తుంది. రైట్, అప్పుడు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను ఓపెన్గా మాట్లాడేస్తాను, అయ్యా మీరు చేసింది సూపర్ అని అసలు ఎప్పుడు అన్నాం. వాళ్ళు నిజంగా ఎక్స్ట్రాడినరీ చేసినా అసలు పోవండి, ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే ప్రొడ్యూసర్కి ఇంత లాస్ వస్తుందేనో ఏదో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కొన్ని రోజులు వాళ్ళు హర్ట్ అయ్యి మాట్లాడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని రోజులు తెలుస్తుంది అవును అది చెప్పింది కరెక్టే, దానివల్ల రియాక్షన్ ఎలా వచ్చిందని. అందుకని నేను ఫ్రాంక్గానే ఉంటా, నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు, ఈ స్టైల్ ఇదే అని చెప్పి వదిలేస్తారు. ఓకే, నేను నిజంగానే ఒక్కసారి బాగా ట్రిగర్ అవుతా, తర్వాత ఎందుకు ఎక్కువైనా అంటే ఓకే ఎక్కువగా చెప్తే కానీ అర్థం కాదులే అని నాకు నేను రియలైజ్ అవుతా. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటండి హీరోల దగ్గర? అంటే అప్పటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు
త్రీ డెకెట్స్ అనుకోవచ్చు అండి ఆల్మోస్ట్. మీరు చెప్పారు అన్నట్లు ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది కదా బడ్జెట్లు పెంచేస్తా ఉంటారు అదే ఉండదు అది టాకే అంటే అంటే పెంచితే మార్కెట్ పెరుగుద్దానా హీరోలకి? ఎంత పెరుగుద్ది సార్, బడ్జెట్ పెంచితే మార్కెట్ పెరగదు, కథలో కంటెంట్ ఉంటే పెరుగుద్ది. చిన్న సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అవ్వలేదు, ఇప్పుడు జాతిరత్నాలు 25 కోట్లు పెడితే 100 కోట్లు వేసేదే ఏంటి? అలా ఉండదండి, అది రిలీజ్ అయిన టైము, అందులో ఉన్న ఆర్టిస్టులు, ఆ కథ, ప్రేక్షకులు, మూడు, ఆ జోనర్ చాలా ఉంటాయి ఓ సినిమా హిట్ అవటం. అంటే ఏ మేనేజరు ఇట్లా ట్రావెల్ కాలేదు, అది అందుకని ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అది ఎందుకు కాదండి, ఇప్పుడు ఉన్న మేనేజర్లు అందరూ, ఇప్పుడు హర్యానా ఉన్నాడు రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బిగిన్ నుంచి ఇప్పుడు దాకా ఆయనే చూస్తున్నాడు కదా. అలా అందరూ మెయిన్ వాళ్ళు టచ్ అంటే ఆల్మోస్ట్ మీ దగ్గరే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే. అలాగే ఉంది సార్, నేను చూసిన వాళ్ళు కూడా సగం మంది నన్ను తీసేసిన వాళ్ళు ఉన్నారు కదా, లేటెస్ట్గా సునీల్ తీసాడు. అదే ఉండదు, సక్సెస్గా మేనేజర్గా ఉంటాం, అలాగే ఉండదు. ఎందుకు సునీల్ గారి దగ్గర నుంచి రావాల్సి వచ్చింది బయటికి? మీరు సునీల్ని అడగండి, అది గట్టిగా చెప్తారు. తను బాగా బిజీగా ఉన్నాడు కదా, ఓకే, వరుస సినిమాలు చేస్తున్నాడు. అంటే తను ఏంటంటే క్లాష్లు ఏమన్నా వస్తే నేను పర్సనల్గా వెళ్ళి చేస్తే బెటర్గా ఉంటుంది, నేను ఈ ప్రొడక్షను ఇవన్నీ చూస్తున్నా కదా, ఈయన మీద ప్రెజర్ తేవటం ఎందుకు? ఇప్పుడు నన్ను అడిగితే నేను సరే నేను మాట్లాడతానని ఒక్కోసారి మర్చిపోతుంటాను. ఓకే, మనకున్న బిజీకి. తను ఏంటంటే ఇప్పుడు హీరో నుంచి మళ్ళీ ఈ కెరీర్కి వచ్చింది కదా, కొంచెం పర్సనల్ అటెన్షన్ ఎక్కువ ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యాడు. అదే నా దగ్గర నుంచి లేపేటప్పటికి నాకు అది అలా అర్థమైంది, తను ఏం చెప్పలే నాకు. ఓకే, అన్న కొంచెం గ్యాప్ తీసుకుని వస్తాను, ఓకే హ్యాపీగా వెళ్ళు. నేను రీజన్ అడిగిన ఎవరన్నా అలా అడిగితే ఓహో అని నేనే అనుకుని